हाय हेलो नमस्ते नेनु मी वासुदेवन सो चाला इंट्रेस्टिंग डेवलपमेंट इक्कड मनं माट्लाडुकोवाली एंटंटे पवन कल्याण गारी वाराही यात्र फेज 4 अवनिगड्ड नुंचि आयन संकल्पिंचारु अक्टोबर 1 नुंचि ताट तीयडानिकि दीर्घम उत्तनला वस्तुन्नाडु आयन वस्तुंटे ई लोपले केस पेट्टि वालंटीर्ल रिलेटेड अंशंलो आयन चेसिन व्याख्यलकु संबंधिंचिन केस ओकटि पेट्टेसि ఆయన యాత్ర నుంచి ప్రివెంట్ చేయాలని ఏపీ పోలీస్ యంత్రాంగం ప్రయత్నిస్తుంది. అల్టిమేట్ గా గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్. ఓ పక్క ఫేజ్ 4 లో చాలా ఉద్ధృతంగా ఆయన తీసుకురాబోతున్న అంశాలు కూడా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇసుక దందా కృష్ణా జిల్లాలో జరిగిన ఇసుక దందా అంతా కూడా ఆయన ఎత్తుకోబోతున్నారు. రెండోది విజయవాడ పరిసర ప్రాంతాల్లో కెమికల్ వేస్ట్ కు సంబంధించి ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తుంటే వ్యాపిస్తున్న అంటు రోగాల గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ టాపిక్ ఆయన అడ్రస్ చేయబోతున్న అంశాలు. మహిళా శక్తి తరలి వస్తుంది. నేచురల్ గా వైసీపీ ప్రభుత్వానికి భయం వేసే విషయం ఏంటంటే 82 లక్షల మంది లబ్ధిదారులకి ప్రతి నెల బటన్లు నొక్కి 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 పంపిస్తున్న డబ్బులు లబ్ధిదారులకు చేకూరిన తర్వాత ఆ కుటుంబాల నుంచి మహిళలు వెళ్లి మళ్లీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో పాల్గొంటారేంటి, రుచించట్లా గవర్నమెంట్ కి. సో మార్గాల్లో ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టాలి, అల్లరి చేయాలి, వీలైతే అరెస్ట్ చేయాలి. ఇవన్నీ జరుగుతాయా? ఆల్రెడీ అరెస్టుల పర్వం మొదలైంది చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో. ఆ కేసులో నిజానిజాల జోలికి నేను పోటల్లా. ఐ హావ్ మై ఓన్ అబ్జర్వేషన్స్ అబౌట్ దట్ కేస్ అండ్ అబౌట్ టీడీపీ లీడర్స్ ఆల్సో. బట్ అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించి పవన్ రియాక్ట్ అయ్యారు, పవన్ ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గద్దదించాలంటే తెలుగుదేశం జనసేన కలిసి జర్నీ చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. చంద్రబాబు గారికి కన్వే చేశారు. చంద్రబాబు గారు కూడా పొత్తు ప్రకటనకు సమ్మతించారు. లోకేష్ బాలకృష్ణ గారు సమన్వయం చేస్తున్నారు. మరోపక్క బ్రాహ్మణి భువనేశ్వర్ గారు వాళ్ళిద్దరూ కూడా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. సో చెక్క 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 జరిగిపోతున్న ఈ డెవలప్మెంట్స్ లో తెలుగుదేశం నుంచి మహిళా శక్తి ముందరకొచ్చేసింది. భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు, వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ కుప్పం అండ్ మంగళగిరి అనే మాట అనిపిస్తుంది. ఒకవేళ సిఐడి కొత్తగా ఏసీబీ కోర్టులో వేసింది కదండి ఒక అఫిడవిట్, దాంట్లో ఏముంది? A14 గా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి, రీజనల్ రింగ్ రోడ్ RRR స్కామ్ కు సంబంధించి అందులో A14 గా నిందితుడిగా చేర్చింది. సో ఆయన కూడా ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరి స్టాండ్ తీసుకోవాలి కదా. తెలుగుదేశం అయితే సమాయత్తమైంది, గ్రౌండ్ లెవెల్ నుంచి సమాయత్తం చేయడానికి అటు నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అని తెలుగుదేశం భావిస్తోంది. వాస్తవంగా పనిచేస్తున్నది ఏంటంటే ఒక 10-15 మంది నాయకులే, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు లాంటి, యనమల రామకృష్ణ గారు లాంటి సీనియర్స్ ని తరలి రావడానికి ఇన్ని రోజులు పట్టిన క్రమంలో ఎంతమంది రోడ్ల మీదకి వస్తారని దాని మీద డౌట్స్ ఉన్నాయి. బట్ లోకేష్ చాలా పట్టుదలగా రేపు అక్టోబర్ 1 నుంచి ఆయన ఆగిపోయిన ఇవ్వగడాన్ని ఆయన ప్రారంభిస్తున్నారు. అటు నుంచి ఎక్కడి నుంచే తాగారు. రెండోది 1వ తారీఖు నుంచి ఈయన ఫేజ్ 4 ప్రారంభిస్తున్నారు. సో మరి గవర్నమెంట్ కి ఉక్కిరి బిక్కిరి అయ్యే అంశాలు కదా. లోకేష్ ని ఎలాగో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? ఆ వాలంటీర్ల కేసును తిరగదోడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ప్రవేశపెట్టి భంగపాటయ్యారు. ఈసారి మరింత పకడ్బందీగా ఆయన మీద కేసు పెట్టబోతున్నట్టు సమాచారం. అంటే ఒకటి అనిపిస్తోంది, ఈ ప్రభుత్వానికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఎందో తెలుసుకోవటం కోసం ఒక లిట్మస్ టెస్ట్ పెట్టేసి లోకేష్ గారిని ఏమైనా అరెస్ట్ చేసే ప్రక్రియ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అటు ఇటేమో పవన్ కళ్యాణ్ గారిని. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ప్రజా వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉంది? ఆ శాతాలు లెక్క కట్టుకుని దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? మళ్ళీ ఇంకెక్కడైనా బటన్లు నొక్కాలా, ఏమైనా అదనపు బటన్లు నొక్కాలా? ఇలాంటి స్కీమ్ ఏమన్నా ప్రభుత్వం ఆలోచిస్తుందా? సో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ఇదేమి రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండటానికి ఇది మీ సొంత ఆస్తి కాదు, సొంత జాగీర్ కాదు. 5 ఏళ్ళు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 ఏళ్లలో మిమ్మల్ని ఏదో మీరు ప్రూవ్ చేసుకోండి ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇనఫ్, అండ్ ప్రజలు కూడా దానికి కన్విన్స్ అయితే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. ఈ అరెస్ట్లు ఏంటి? నేను మళ్లీ చెప్తున్నా, చంద్రబాబు గారి కేసు విషయంలో, అవినీతి కేసు విషయంలో నేను మాట్లాడుతున్నా, ఆయన అరెస్ట్ విషయం వరకే మాట్లాడుతున్నా. అవినీతి కేసు డిఫరెంట్, అంటే ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి. ఇప్పుడు ఆయన అరెస్టుని ప్రశ్నిస్తున్నాయంటే ఆయన అవినీతిని, లేకపోతే ఆయన పాల్పడ్డారని భావిస్తున్న, ప్రభుత్వం భావిస్తున్న అవినీతిని నేను సమర్థిస్తున్నట్టు కాదు ఇక్కడ. అది సపరేట్ సబ్జెక్ట్.
పవన్ కళ్యాణ్ గారు కూడా అదే క్లారిటీ ఉంది. ఒక సీనియర్ లీడర్ 73-74 ఏళ్ల వయసులో ఉన్న జాతీయ రాజకీయాల్లో చక్రాల రథాలు తిప్పేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా అరెస్ట్ చేయడం తప్పనే భావనలో ఆయన వచ్చారు. సరే, ఒక అనివార్యత పొత్తులైన తర్వాత కాంప్రమైజ్లు ఉంటాయి. సరే, ఆయనే ఒక మెట్టు తగ్గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టారు, ఆయన కూడా చాలా విశాలంతో ముందుకు వచ్చారు. ఈరోజు ఎవరు వచ్చారండి చంద్రబాబు గారిని సంఘీభావం ప్రకటించడానికి? ఆయన పార్టీ కాదు, ఆయన నాయకులు కాదు, ఆయన తీర్చిదిద్దిన తెలుగుదేశం క్యాడర్స్ కాదు, లీడర్స్ కాదు, వాళ్ళందరూ ఎక్కడికక్కడ గప్చెట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన సినిమా షూటింగ్ లో ఉంటే ఆ షూటింగ్ పూర్తి చేసుకుని అప్పటికప్పుడు స్పెషల్ రైడ్ వేసుకుని వచ్చి ముందరే ములాఖాతి టైం తీసుకుని వచ్చారు. ఆ రోజు మార్నింగ్ కూడా ఆయన షూటింగ్ చూసుకుని వచ్చారు. ఈ లోపల ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఎక్కడికి వెళ్ళిపోయారు? రెండు మూడు రోజులు ఫేజ్ 3 తర్వాత ఏమైపోయారు? ఏమైపోతారండి? ఆయన చేతిలో ఉన్న 4 సినిమాలు కంప్లీట్ చేసుకుంటే 10 రూపాయలు వస్తే పార్టీని బతికించుకోవడానికి ఎంత ఖర్చు పెడతారు? అలాగే కౌలు రైతులకు ఇవ్వడానికో, లేకపోతే ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకోవటానికో మీకు అన్ని చెప్పి చేయాలి. జూబ్లీ హిల్స్కి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆయనకిను, ఈ లోపల జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఇంకొక ఆయనకు వచ్చి చెప్పి చెవిలో చెప్పి ఆయన వెళ్ళాలన్నమాట. అరాచకం కాకపోతే అప్పుడే విభేదాలు సృష్టించారు. ఓ పక్క ప్రభుత్వం ఏమో నేరుగా అటాక్ దిగుతుంటే మీరు మిత్రపక్షం అని మిమ్మల్ని భావించి స్నేహధర్మంగా చేయి చేస్తే మీరు వెనకమాల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలను ఏమనాలి? బెజవాడ మీటింగ్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పా. ఏమని? ఒక విందు సమావేశం, ఒక డిన్నర్ మీటింగ్ లో ఒక 5-6 ప్రముఖ తెలుగుదేశం నాయకులు, ఒకప్పుడు పవర్ని విపరీతంగాను విచ్చలవిడిగాను ఎంజాయ్ చేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లు, వాళ్ళు వచ్చి కూర్చొని మాడతారు. పవన్ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ కొడుకు, ఆయన ఎట్లా సీఎం అవుతాడు? ఆయన చదువుకున్నాడు. ఏంది, ఎంతమంది చదువుకొని సీఎంలు అయ్యారు? ఎంతమంది చదువుకొని ప్రెసిడెంట్లు అయ్యారు? బేసిక్ లాజిక్ మనం మిస్ అయితే ఎట్లా? ఎల్లకాలం అయితే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలి. సప్రెస్డ్, అప్రెస్డ్, తాడిత, పీడిత, బడుగు, బలహీన, విస్మృత, విసర్జిత కులాల వాళ్ళు ఎవ్వరు ఉండకూడదు. మీకు జాగీర్, మీకు ఎవరు రాసిచ్చారు వెనక్కి? ఒక 50 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఏమైనా వెళ్తూ మీ ఇద్దరే పరిపాలించమని ఏమైనా రాసిచ్చారా? దానికి ఫర్మానం ఉందా? ఏం మాట్లాడతారు డిన్నర్ మీటింగ్లో? మీ టీడీపీ లీడర్స్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆయన బీలిటిల్ చేస్తారా పవన్ కళ్యాణ్ని? ఆయన వెనకాల ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఈరోజు ఆయన ఖాతాలో 80 లక్షల మంది సైన్యం ఉన్నారు, కమిటెడ్. జస్ట్ వచ్చి వీలేసి చప్పట్లు కొట్టి ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, పోలింగ్ బూత్ దాకా వచ్చి ఓటేసేవాళ్ళు ఉన్నారు, మర్చిపోవద్దు. సరే, ఆ విషయం పక్కన పెడదాం కాసేపు. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? వాలంటీర్ల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్లలో కొందరు మాత్రమే, కొన్ని శక్తులు మాత్రమే ఈ రకమైన అరాచకానికి పాల్పడుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కి. అసలు ఈ వ్యవస్థ సమాజంలో ఉన్న సమాచారాన్ని అంతని దోచేయడానికి వచ్చిందా అని ప్రశ్నించారు. సమాచారం దోచేయడం ఏందండి? వాట్ డస్ ఇట్ మీన్? వ్యక్తిగత సమాచార భద్రత లేకుండా డేటా యాక్ట్ ఒకటి ఉంది, దాని గురించి ఆయన ప్రస్తావన చేశారు. ఇది లేకుండా మరి ఇలా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం ఏంటని అడిగారు ఆయన. దానికి కేసు పెట్టేస్తారా? హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్న ఆర్గనైజేషన్ కార్యకలాపాలను ఆయన ప్రశ్నించారు. దానికి కేసు పెట్టేస్తారా? ఎన్నని పెడతారు? ఎంతమంది మీదని పెడతారు? ఎంతమందిని జైలుకి పంపిస్తారు? ఏది నిలబడే కేసు? ఈరోజు మీకు నడుస్తుంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు కేసులు పెట్టేస్తామంటే జనం ఊరుకోరండి, తిరగబడతారు. మీ భయం అర్థమైంది ఈ ప్రభుత్వానికి. 82 లక్షల మంది లబ్ధిదారుల్లో విభజన వచ్చేస్తోంది. ఈ చెప్పిన ఈ తాడిత, పీడిత, బడుగు, బలహీన, విస్మృత, విసర్జిత కులాలన్నీ కూడా పవన్ వెంట నడుస్తున్నాయి అనే ఇండికేషన్ మీకు బలంగా ఉండబట్టే ఆయన వారాహి యాత్రను నిరోధించడానికి ముందుగానే కేసు పెట్టి ఆయన్ను కూడా జైల్లో పెట్టాలని ఆలోచన. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, ది మూమెంట్ యు ఆర్ గోయింగ్ టు ఫైల్ ద కేస్ అగెన్స్ట్ పవన్ కళ్యాణ్, మీరు ఆ రోజే మాజీ అయిపోతారు. ఇది జనసైన్యం చేసిన తీర్మానం. సో క్లారిటీ మీకెంత ఉందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ఉంది. 10 ఏళ్ల బట్టి ఆయన ఏదో మిన్నకున్నారు, నిమ్మళంగా ఉన్నారు, నిమ్మళంగా లేరు, మిన్నకుండ లేదు. ఆయన పార్టీని నిర్మించుకుంటున్నారు. మీ అదృష్టానికి మీరు 10 ఏళ్ళకి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు పడ్డ కష్టం అందరికీ తెలిసిందే. అంతకు మించిన కష్టం ఆయన పడుతున్నాడు. ఏది? నిజాయితీ తరఫున నిలబడి మీవి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు కష్టపడ్డారు.
మీ సోదరి పాదయాత్ర చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మరో సోదరి నారా బ్రాహ్మణి గారి పాదయాత్ర చేస్తారు అవసరం అయితే. అలా టీడీపీయే చెప్పింది. ఆ నాయకులకి ఆ పార్టీ నాయకులకి మీరు పెట్టే కేసులంటే భయం, మీరు చూపించే పోలీసు రుచులంటే భయం. వాళ్ళెవరూ రాలా. ఒక ఆడపడుచు వచ్చి నిలబడి ఉద్యమాన్ని ముందుకు నడపడానికి వస్తుంది నారా బ్రాహ్మణి గారు. వారి అత్తయ్య గారు భువనేశ్వర్ గారు నిలబడ్డారు, గృహిణి ఆవిడ నిన్నటి వరకు, ఈరోజు వచ్చి ఆవిడ ప్రజాక్షేత్రం నిలబడ్డారు. సో మహిళా చేతనంతా ఒక్క దగ్గరకు వస్తుండేసరికి మీకు అంటుకుంది, కళ్ళు అంటుకున్నాయి. ఎక్కడ మీ పవర్? పవర్ పోవటం ఖాయం. ఇదేమి నేరం కాదే. 5 ఏళ్ళకు ఒకసారి మ్యాండేట్ ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఇస్తే వాళ్ళు ఉంటారు, మీకు ఇస్తే మీకుంటారు. ఇంత జరిగినా మీకు ఇచ్చారనుకోండి మీరే ఉంటారు కదా. మీ కక్ష సాధింపులు కొనసాగించుకోవచ్చు. మీరు ఇవాళ చేస్తుంది కక్ష సాధింపే, అన్డౌటెడ్లీ కక్ష సాధింపే. నేను మళ్ళీ చెబుతున్నా, కేసు పూర్వాపరాలు జోలికి నేను వెళ్ళటం లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామో లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ స్కామో, వాళ్ళలో మీరు A14 A37 అంటూ చంద్రబాబు నాయుడు గారిని వారి కుమారుని మీరు పెడతారా? కేసు కాలపరీక్షకి న్యాయ వ్యవస్థ ముందు ఎంత నిలబడుతుందో అంత నిలబడుతుంది. నిప్పు ఉంటే పొగ వస్తుందంట, చంద్రబాబు ఆల్రెడీ నిప్పు, సో పొగ వస్తుంది. తేల్చుకోండి, కోర్టులో తేల్చుకోండి. కానీ ఇలా హ్యూమిలియేషన్ చేసి ప్రతిపక్ష పార్టీలని రాష్ట్రం నుంచి అదృశ్యం చేసే ఒక దుర్మార్గ వ్యవహారం నడుపుతున్నారు కదా, మానుకోండి. అది మీరు కూడా ఆ కష్టాలు పడొచ్చారు, ఎదుటి వాళ్ళకి ఆ కష్టాలు. మీకేమన్నా కక్ష వ్యక్తిగత వ్యవహారాలు ఇబ్బందులు ఉంటే అది మీకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉంది. మొత్తం చంద్రబాబు నాయుడు గారి కులానితో మీకేం సంబంధం లేదు. కులాన్ని టార్గెట్ చేసి మీరు చేస్తున్న, మీ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం. ఎంతోమంది సాధారణ సామాన్య దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజల కులంలో ఉన్నారు, కాయకష్టం చేసుకుని పైనకు వస్తున్నారు. మీకు తెలుసా, సిండీస్ డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ ఒకటే. వాళ్ళు కష్టం కోసం ఎంత దూరమైన వెళ్తారు, మట్టిలో బంగారం పండిస్తారు. అటువంటి కులం మీద వ్యక్తిగత ద్వేషం పెట్టుకోవటం మానేసి ప్రజాస్వామికంగా ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వారాహి ఫేజ్ 4కి మీరు అడ్డుపడదాం అనుకుంటున్నారు, కరెక్ట్ కాదు. కేసులు పెడితే బూమ్రాంగ్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుంచుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ కేసులు రెడీ అవుతున్నాయి, మీరు అప్రమత్తం అవ్వండి. మీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత లీగల్ వ్యవస్థ ఉందో లేదో నాకు తెలియదు, ఉండే ఉంటుంది అనుకుంటున్నా. ఒకటి, దేశం మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత లీగల్ వ్యవస్థ ఎవరికి లేదు, అది గ్యారంటీ. అంతర్జాతీయ జాతీయ స్థాయిలో కేసులు వాదించిన దిగ్గజాలు వాళ్ళ లీగల్ బ్యాంకులో ఉన్నారు. మరి మీ అమ్మడు ఎవరున్నారో చూసుకోండి. మీరు జనంలో ఉండాలి, వారాహి ఫేజ్ 4 సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయాలి. అండ్ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.